ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చందుత్య సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఆసిరెడ్డిపల్లె మరియు కట్టలింగంపేట గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రావాలంటే ప్రభుత్వ రంగం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంచాసుమ, కట్టలింగంపేట ఉప సర్పంచ్ పరశురాములు, సింగిల్ విండో డైరెక్టర్ అంచా శ్రీహర్ రెడ్డి మరియు శోభ, ఉప సర్పంచ్ బొజ్జ రాజయ్య, సీఈఓ గంగారెడ్డి, నాయకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. చందుత్తి సింగిల్ విండో పరిధిలో ఆసిరెడ్డిపల్లె గ్రామంలో వర్షాకాల వరిధాన్యం యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున ఆసిరెడ్డిపల్లె గ్రామంలో స్థానిక సర్పంచ్ ధాన్యాన్ని కూడా తప్పకుండా సేకరిస్తామని, మీ ధాన్యాన్ని మరి పూర్తి చెత్త తాలు లేకుండా పట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క ఏఈఓ ద్వారా సర్టిఫై చేపించినట్టయితే తొందరనే కాంటబెట్టి రైతులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మా పాలక వర్గం డైరెక్టర్లు, నేను, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అందరి సహకారంతో మరి ముందడికి తీసుకొని పోయి రైతులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకు రైతులు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం.